వెల్కమ్ టు వ్యోమా డైలీ. మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కోసం ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నమస్తే లర్నర్స్, వెల్కమ్ టు జాగ్రఫీ కోర్స్. ఈ జాగ్రఫీ కోర్స్లో మనం ప్రజెంట్ వరల్డ్ జాగ్రఫీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. నేను మీ లక్ష్మీనారాయణ. ఈ వరల్డ్ జాగ్రఫీలో మనం ఆల్రెడీ చాప్టర్ 1 స్టార్ట్ చేయడం జరిగింది. ఈ చాప్టర్ 1 వచ్చేసి విశ్వము మరియు సౌర కుటుంబం, ఇంగ్లీష్లో ది యూనివర్స్ అండ్ ది సోలార్ సిస్టమ్. దీనిలో మనం లెసన్ 1లో ఈ విశ్వం అంటే ఏంటి, విశ్వం అంటే ఏమిటి, అదేవిధంగా ఈ విశ్వం యొక్క ఆవిర్భావాన్ని గురించి వివరించే సిద్ధాంతాల గురించి కానీ, అదేవిధంగా ఈ నక్షత్రాల గురించి, అదేవిధంగా ఈ నక్షత్రాల ఆవిర్భావంలో వివిధ దశల గురించి, అదేవిధంగా ఈ ఖగోళ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ప్రమాణాలు, వాటి మధ్య దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణాల గురించి, ఇలాంటి వాటి గురించి మనం లెసన్ 1లో క్లుప్తంగా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా లెసన్ 2 కనుక చూసినట్టయితే ఈ లెసన్ 2లో ఈ సౌర కుటుంబం గురించి, అదేవిధంగా ఈ సౌర కుటుంబంలో ఉన్న సూర్యుడి గురించి కానీ, అదేవిధంగా వివిధ గ్రహాల గురించి, కొన్ని గ్రహాల గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది, రైట్. సో ఈ చాప్టర్ 1లో ఇది లెసన్ 3, ఇది లాస్ట్ లెసన్ దీంట్లో. సో దీనిలో రిమైనింగ్ గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాల గురించి కానీ, ఉల్కల గురించి కానీ, తోక చుక్కలు అంటే ఏంటి, అదేవిధంగా ఇలాంటి వాటి గురించి మనం దీనిలో క్లుప్తంగా చూద్దాం. సో దీనిలో మొదటిగా మనం లాస్ట్ క్లాస్లో కనుక చూసినట్టయితే ఈ గ్రహాల యొక్క ప్రత్యేక లక్షణాల గురించి ఈ టాపిక్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనిలో ఈ బుధుడు గ్రహం, ఈ బుధుడు గ్రహం అంటే ఏమిటి, అదేవిధంగా ఈ బుధుడు గ్రహం యొక్క ప్రత్యేక లక్షణాలను మనం లాస్ట్ క్లాస్లో చూడడం జరిగింది. అదేవిధంగా శుక్రుడు గ్రహం గురించి కూడా మనం లాస్ట్ క్లాస్లో క్లుప్తంగా డిస్కస్ చేసుకున్నాం. ఈ శుక్రుడి గ్రహం యొక్క ప్రత్యేక లక్షణాలను కూడా మనం లాస్ట్ క్లాస్లో చూడడం జరిగింది, రైట్. సో దీని తర్వాత మన సూర్యుడు ఏదైతే ఉన్నాడో, ఈ సూర్యుని దగ్గర నుంచి దూరాన్ని బట్టి కనుక చూసినట్టయితే మూడో గ్రహం వచ్చేసి భూమి. ఇది సూర్యుని దగ్గర నుంచి దూరాన్ని బట్టి చూస్తే ఇది భూమి అనేది మూడో గ్రహం. అదేవిధంగా పరిమాణంలో కనుక చూసినట్టయితే మన సౌర కుటుంబంలో ఉన్న 8 గ్రహాల్లో పరిమాణంలో కనుక చూసినట్టయితే ఇది 5వ అతిపెద్ద గ్రహం అని మనం చెప్పుకోవచ్చు, రైట్. సో దూరంలో మూడో గ్రహం, పరిమాణంలో 5వ అతిపెద్ద గ్రహం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో మన భూమిని మనం జీవగ్రహం అని కూడా పిలవడం జరుగుతుంది. ఎందుకు దీన్ని జీవగ్రహం అని పిలుస్తాం? జీవం అంటే ప్రాణం, రైట్. సో మన ప్రపంచంలో మనకున్న టెక్నాలజీ ప్రకారం, మన ప్రపంచంలో ఉన్న శాస్త్రజ్ఞులు, ఖగోళ శాస్త్రజ్ఞులు, మన విశ్వంలో మన సౌర కుటుంబంలో జరిపిన పరిశోధనలు ఇప్పటి వరకు కనుక మనం చూసినట్టయితే, ఎక్కడ మన సౌర కుటుంబంలో కానీ, మన విశ్వంలో కానీ ఎక్కడ జీవము అంటే ప్రాణమున్న జీవులు నివసిస్తున్నట్టుగా మనకి ఇప్పటి వరకు కూడా మనం గుర్తించడం జరగలేదు. కానీ మన భూమి మీద కనుక మనం చూసుకున్నట్టయితే మనుషులు కానీ, అదేవిధంగా వేరు వేరు జంతువులు కానీ, వివిధ రకాలైన పక్షులు కానీ, అదేవిధంగా వివిధ రకాలైన చెట్లు, కీటకాలు, ఇవన్నీ కూడా ప్రతి అనేక రకాలైన జీవులు మన భూమి మీద నివసిస్తున్నాయి. కాబట్టి మన భూమిని జీవగ్రహం అని కూడా పిలుస్తాం. అదేవిధంగా వేరే గ్రహాలు ఎక్కడ చూసినా కూడా మనకి నీటి చారులు, నీటి లభ్యత మనకి దొరకలేదు. కానీ మన భూమి మీద కనుక చూసినట్టయితే మనం ఈ సముద్రాలు కానీ, అనేక రకాలైన నదులు కానీ, రైట్, సో సరస్సులు కానీ, ఇలా అనేక రకాలైన ప్లేస్లో మనకి నీరు అనేది లభిస్తుంది. కాబట్టి అందుకారణంగా మనం భూమిని జలయుత గ్రహం అని కూడా పిలుస్తాం. సో ఈ సముద్రాలు, ఈ నదులు, ఇవైతే ఏవైతే ఉన్నాయో నీటిలో, ఈ నీటిలో ఉన్న కొన్ని మినరల్స్ కారణంగా ఈ నీరు అనేవి మనం విశ్వం పైన స్పేస్లో నుంచి కనుక చూసినట్టయితే ఈ నీరు అనేది నీలిరంగులో కనిపిస్తుంది. కాబట్టి మన భూమిని నీలిరంగు గ్రహం అని కూడా పిలుస్తాం. అదేవిధంగా మీరు ఈ మ్యాప్స్లో కనుక చూసినట్టయితే, ఈ వరల్డ్ మ్యాప్స్ కానీ ఇలాంటి వాటిల్లో చూసినట్టయితే ఈ మ్యాప్స్లో ఈ నీరు ఏర్పడుతున్నాయో, సముద్రాలు, ఇలాంటి ప్లేసెస్ని అందువల్లనే నీలిరంగులో చూపించడం జరుగుతుంది, ఓకే. సో ఆ తర్వాత అసలు మన భూమి పుట్టి ఇప్పటి వరకు ఎంతకాలం అవుతుంది? మనం ఆల్రెడీ చూసాం ఈ విశ్వంలో, విశ్వం యొక్క ఆవిర్భావాన్ని గురించి వివరించే సిద్ధాంతాల్లో మనం చూసినట్టయితే ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం మన భూమి ఇప్పటి వరకు, మన విశ్వం ఆవిర్భవించి ఇప్పటి వరకు 13.8 బిలియన్ సంవత్సరాలు అవుతుందని మనం చెప్పుకోవచ్చు, రైట్. సో అదేవిధంగా సూర్యుడు ఆవిర్భవించి, సూర్యుడు పుట్టి ఇప్పటి వరకు 5.5 బిలియన్ సంవత్సరాలు అవుతుందని మనం చెప్పుకోవచ్చు. సో దాని ప్రకారంగా మన భూమి కూడా పుట్టి, మన భూమి వయసు ఇప్పటి వరకు 4.5 బిలియన్ సంవత్సరాలని మనం చెప్పుకుంటున్నాం. మన భూమి అనేది జియోయిడ్ ఆకారంలో ఉంటుంది, రైట్. సో ఇది జియోయిడ్ ఆకారంలో ఉండడం వలన ఈ భూమధ్య రేఖ ఏదైతే ఉందో, ఈ భూమధ్య రేఖ ప్రాంతంలో ఈ ప్రాంతం అనేది ఉబ్బి ఉన్నట్టుగా మనకి అనిపిస్తుంది, సైట్. ఈ భూమధ్య రేఖ వద్ద ఈ భూమి ఉబ్బి ఉండడం కారణంగా ఇక్కడ కనుక మనం చూసినట్టయితే ఈ భూమధ్య రేఖ వద్ద ఈ భూమి చుట్టూ కొలత అనేది 40,066 కిలోమీటర్లు ఉంటుంది.
మైల్స్లో చూస్తే 24,897 మైల్స్. అదేవిధంగా ఈ ధ్రువాల వద్ద చూసినట్టు ఈ ధ్రువాల వద్దకు పోయే కొద్దీ ఇక్కడ చూసినట్టయితే భూమధ్య రేఖ ఈ ధ్రువాల వద్దకు పోయే కొద్దీ ఇది అణచి ఉన్నట్టుగా భూమి మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈ ధ్రువాల వద్దకు పోయే కొద్దీ ఈ భూమి యొక్క చుట్టుకొలత అనేది తగ్గుతూ ఉంటుంది, రైట్. సో ఈ ధ్రువాల వద్ద ఈ భూమి యొక్క చుట్టుకొలత 39,992 కిలోమీటర్లు ఉంటుంది. మైల్స్లో చూస్తే 24,818 మైల్స్ ఉంటుంది ధ్రువాల వద్ద, దక్షిణ ధ్రువం వద్ద కానీ, అదేవిధంగా దక్షిణ ధ్రువం వద్ద కానీ, అదేవిధంగా ఉత్తర ధ్రువం వద్ద, రైట్. సో అదేవిధంగా ఈ భూమధ్య రేఖ వద్ద ఈ భూమి వ్యాసం ఏదైతే ఉందో అది 12,756 కిలోమీటర్లు ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మైల్స్లో చూసినట్టయితే 7,926 మైల్స్. అదేవిధంగా ఈ ధ్రువాల వద్దకు పోయే కొద్దీ ఈ భూమి వ్యాసం కూడా తగ్గుతుంది ఈ జియోయిడ్ ఆకారంలో ఉండడం కారణంగా. సో ఈ భూమి వ్యాసం ఈ ధ్రువాల వద్ద, ఉత్తర ధ్రువం వద్ద, దక్షిణ ధ్రువం వద్ద చూసినట్టయితే 12,714 కిలోమీటర్లు, మైల్స్లో 7,900 మైల్స్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది ప్రీవియస్ బిట్స్లో కూడా ఇది అడగడం జరిగింది. ఈ భూమధ్య రేఖ వద్ద భూమి యొక్క చుట్టుకొలత, రైట్. అదేవిధంగా ధ్రువాల వద్ద ఈ భూమి యొక్క చుట్టుకొలత, ఇది చాలా ఇంపార్టెంట్, రైట్. సో ఈ విధంగా ఈ భూమి మీద ఈ జీవం ఉండడం కారణంగా, అదేవిధంగా ఈ భూమి మీద నీరు అనేక రకాలైన జీవులు ఇలాంటివి ఉండడం కారణంగా మన మొత్తం సౌర కుటుంబంలోనే కూడా మనం భూమిని యునిక్ గ్రహంగా మనం పిలవడం జరుగుతుంది, రైట్. సో ఈ భూమి ఏదైతే ఉందో అది ఇది సూర్యుడు అనుకోండి, ఇది భూమి. ఇది ఈ సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకార ఆకారంలో ఈ కక్షలో తిరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ భూమి యొక్క కక్ష ఏదైతే ఉందో ఈ విధంగా సూర్యుని చుట్టూ ఈ కక్ష పొడవు వచ్చేసి 965 మిలియన్ కిలోమీటర్లు. సో ఈ విధంగా ఈ 965 మిలియన్ కిలోమీటర్లు ఈ భూమి తిరిగి రావడానికి మొత్తం 365 రోజులు పడుతుంది. సో ఈ విధంగా ఈ సూర్యుని చుట్టూ భూమి తిరిగి రావడాన్ని మనం భూ పరిభ్రమణ కాలం అని పిలుస్తాం. అదేవిధంగా ఈ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది, రైట్. సో ఒక అక్షాన్ని తీసుకొని సో తన చుట్టూ తాను తిరుగుతుంది. సో భూమి తన చుట్టూ తాను తిరగడానికి మొత్తం 24 గంటలు పడుతుంది ఒకరోజు, రైట్. సో ఈ విధంగా భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. సో వీటిని భూచలనాలు అని మనం పిలుస్తాం, రైట్. సో మొదటగా మనం చూసినట్టయితే భూభ్రమణం అంటే ఏమిటి. సో ఈ భూభ్రమణం అనేది భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అని మనం పిలుస్తాం, రైట్. సో ఈ విధంగా భూమి తన అక్షాన్ని ఆధారంగా చేసుకొని ఇది పడమర నుండి తూర్పుకు గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది, రైట్. సో ఈ విధంగా మనం చూసినట్టయితే అప్రాక్సిమేట్లీ 24 గంటలు టైం పడుతుందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా అసలు ఈ భూమి తన చుట్టూ తాను తిరగడం వలన మనకు కలిగే ఉపయోగాలు, కలిగే ఫలితాలు ఏమిటి, రైట్. సో ఈ భూమి ఏదైతే ఉందో అది తన చుట్టూ తాను తిరగడం వలన ఈ రాత్రి పగలు అనే తేడాలు మనకి కనిపిస్తున్నాయి. సో ఇది భూమి అనుకోండి. సో ఈ భూమి ఈ సూర్యుడి నుంచి మనకి సూర్యకిరణాలు పడడం వలన, మన భూమి మీద పడడం వలన మనకు పగలు ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఈ సూర్యుడి కిరణాలు ఇలా పడడం వల్ల ఈ సగ ప్రాంతంలో మాత్రమే ఈ కిరణాలు అనేవి పడతాయి. కాబట్టి ఒక ఈ భూమి సూర్యునికి ఇటువైపు ఉన్నప్పుడు ఇక్కడ పగలు ఉంటుంది, అదేవిధంగా ఇటువైపు రాత్రి ఉంటుంది. తర్వాత ఇది ఇటువైపు తిరిగి వచ్చినప్పుడు ఇటువైపు దేశాలకు పగలు ఉంటుంది, ఇటువైపు దేశాలకు రాత్రి ఉంటుంది. సో ఈ పగలు రాత్రి అనే కారణాలు ఈ భూమి తన చుట్టూ తాను తిరగడం వల్లనే ఏర్పడతాయి. అదేవిధంగా ఈ పోటుపాట్లు, సముద్రంలో పోటుపాట్లు ఏదైతే ఉన్నాయో ఈ పోటుపాట్లు కూడా ఈ భూమి తన చుట్టూ తాను తిరగడం వల్లనే ఏర్పడతాయి. సో ఈ పోటుపాట్లకి సంబంధించి మనకి ఈ వరల్డ్ జియోగ్రఫీలో ఒక చాప్టర్ ఉంది, దాంట్లో మనం క్లుప్తంగా డిస్కస్ చేసుకుందాం. అదేవిధంగా ఈ భూమి ఏదైతే ఉందో ఇది తన చుట్టూ తాను తిరగడం వలన ఈ సముద్ర ప్రవాహాలు, అలలు ఏదైతే ఉన్నాయో ఆ అలల దిశల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. అదేవిధంగా ఈ సూర్యుడు రోజులో వివిధ సమయాల్లో భూమికి వివిధ ఎత్తుల్లో ఉండటం కూడా ఈ భూమి ఏదైతే ఉందో అది తన కక్షలో వివిధ మార్గాల ద్వారా ఈ కక్షలో తిరగడం వలన ఏర్పడుతుంది, రైట్. సో అది కనుక మనం క్లుప్తంగా కనుక చూసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సూర్యుడు అనుకోండి, ఇది భూమి, రైట్. సో ఇది ఈ దీర్ఘవృత్తాకార కాలంలో ఈ భూమి ఈ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ విధంగా తిరుగుతున్నప్పుడు ఈ భూమి అనేది దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతున్నప్పుడు కొన్ని చోట్ల సూర్యునికి దగ్గరగా రావడం జరుగుతుంది, కొన్ని చోట్ల సూర్యునికి దూరంగా వెళ్ళడం జరుగుతుంది, రైట్. సో మనం యాక్చువల్గా చూసుకున్నట్టయితే భూమి నుంచి సూర్యునికి మధ్య ఉన్న డిస్టెన్స్ 149.5 మిలియన్ కిలోమీటర్లు.
ఇది మిలియన్ కిలోమీటర్లు, ఇది బిలియన్ కిలోమీటర్లు కాదు, రైట్? సో ఈ విధంగా ఈ భూమి ఈ కక్షలో తిరుగుతున్నప్పుడు భూమికి దగ్గరగా, అంటే జనవరి 3న భూమికి దగ్గరగా రావడం జరుగుతుంది, సూర్యునికి దగ్గరగా రావడం జరుగుతుంది భూమి, రైట్? సో ఈ విధంగా సూర్యునికి భూమి దగ్గరగా వచ్చిన ఈ ఏదైతే ఉందో దాన్ని మనం పరిహేలి అని అంటాం. దీన్ని రవినీచ అని కూడా పిలుస్తాం. దీన్ని ఇంగ్లీష్లో పెరిహీలియన్ అని పిలవడం జరుగుతుంది, రైట్? సో ఈ విధంగా సూర్యునికి భూమి దగ్గరగా వచ్చినప్పుడు సూర్యునికి భూమికి మధ్య దూరం 147 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. అదేవిధంగా ఈ కక్షలో తిరుగుతున్నప్పుడు భూమి సూర్యునికి కొన్నిసార్లు ఈ కక్షలు దూరంగా ఇవ్వడం జరుగుతుంది, అంటే 149.5 కిలోమీటర్ల కంటే, మిలియన్ కిలోమీటర్ల కంటే దూరం వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇలా దూరంగా వెళ్ళినప్పుడు దాన్ని మనం అపహేలి లేదా రవి ఉచ్చ అని పిలుస్తాం. ఇంగ్లీష్లో ఎపిహీలియన్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ విధంగా భూమి నుంచి, ఈ సూర్యుని నుంచి భూమి దూరంగా ఈ కక్షలో ఉన్నప్పుడు రెండింటి మధ్య డిస్టెన్స్ వచ్చేసి 152 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. సో ఈ విధంగా ప్రతి సంవత్సరం జూలై 4న ఏర్పడుతుంది, రైట్? సో ఈ పరిహేలి అనేది ప్రతి సంవత్సరం జనవరి 3న ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ అపహేలి అనేది ప్రతి సంవత్సరం జూలై 4న ఏర్పడడం జరుగుతుంది, రైట్? సో ఆ తర్వాత మనం చూసినట్టయితే ఇది మొత్తం భూభ్రమణం. అదే ఆ తర్వాత భూపరిభ్రమణం అంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని భూపరిభ్రమణం అంటాం, రైట్? సో ఈ భూపరిభ్రమణం అనేది ఈ సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఈ భూమికి మొత్తం 365 రోజులు పడుతుంది అప్రాక్సిమేట్లీ, రైట్? సో ఖచ్చితంగా చూసినట్టయితే 365 రోజుల 5:48:46 పడుతుంది భూమికి సూర్యుని చుట్టూ ఈ కక్షలో తిరిగి రావడానికి. దీన్ని భూపరిభ్రమణ కాలం అని మనం పిలుస్తాం. కాబట్టి దీనివలన ఈ విధంగా భూమి ఈ సూర్యుని చుట్టూ తిరగడం వలన మనకు కలిగే ఫలితాలు ఏమిటి, రైట్? సో ఈ విధంగా భూమి ఈ పరిభ్రమణ కాలం చేయడం వలన మనకి కొన్నిసార్లు మనం చూసినట్టయితే కొన్ని రోజులు ఈ రాత్రి అనేది ఎక్కువ సమయం ఉండి అదేవిధంగా పగలు అనేది తక్కువ సమయం ఉంటుంది, రైట్? సో ఈ సూర్యుడు అనేది తక్కువ సమయంలో ఉండి తొందరగా రాత్రి అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాత్రి పగలు సమయాలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య తేడాలు ఈ విధంగా భూమి తన సూర్యుని చుట్టూ తిరగడం వల్లనే ఏర్పడతాయి. అదేవిధంగా మనం చూసినట్టయితే ఋతువులు ఏవైతే ఉన్నాయో వేరువేరు ఋతువులు, ఈ ఋతువులు కూడా ఈ భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్లనే ఏర్పడతాయి, రైట్? సో ఈ భూమి ఈ రెండు రకాల భ్రమణం అదేవిధంగా భూపరిభ్రమణం చూసినట్టయితే ఈ సమయాల్లో మనం కొన్ని రకాల మార్పులు అనేవి ఏర్పడతాయి. సో మనం చూసినట్టయితే ఈ భూమి అక్షం అనేది ఏదైతే ఉందో అది 23.5 డిగ్రీలు కుడివైపుకు వాలి ఉంటుంది ఈ భూమి అనేది. కాబట్టి ఈ భూమి అక్షం ఏదైతే ఉందో ఈ భూమి అక్షంలో ఈ సమతల కక్షలతో పాటు 62.5 డిగ్రీల కోణం చేస్తూ ఉంటుంది ఈ భూమి అనేది. సో ఈ భూమధ్య రేఖ నుండి మనం ధ్రువాల వద్ద వెళ్ళే కొలది ఈ చుట్టుకొలత అనేది మనం తగ్గడం చూస్తాం. కాబట్టి ఈ భూమధ్య రేఖ నుండి ఈ ధ్రువాల వద్ద వెళ్ళేవగలది ఈ అక్షాంశాల పరిమాణం ఏదైతే ఉందో అది తగ్గుతుంది. దీని కారణంగా ఈ భూమి 23.5 డిగ్రీలు లక్షం లంబంగా ఉండడం వల్ల, కుడివైపుకు వంగి ఉండడం కారణంగా, రైట్? సో ఈ భూభ్రమణం ఏదైతే ఉందో ఈ భూభ్రమణం అక్షం చుట్టూ కూడా ఈ వృత్తాకారంలోనూ, అదేవిధంగా భూపరిభ్రమణం ఏదైతే ఉందో అంటే సూర్యుని చుట్టూ తిరిగే అక్షం ఏదైతే ఉందో ఈ భ్రమణం కక్ష చుట్టూ కూడా దీర్ఘవృత్తాకారంలో ఈ భూమి తిరుగుతూ ఉంటుంది దీని కారణంగా, రైట్? సో ఈ దీర్ఘవృత్తాకారాన్ని మనం భూకక్షా మార్గం అని పిలుస్తాం, ఓకే? ఆ తర్వాత మనం చూసినట్టయితే నెక్స్ట్ వచ్చేసి ఈ భూమి, మనం ఆల్రెడీ ఈ విశ్వం ఆవిర్భావం గురించి వివిధ సిద్ధాంతాలు రావడం చూసాం, ఈ విశ్వం అనేది ఎలా ఆవిర్భవించిందని. అదేవిధంగా ఈ ఆ తర్వాత ఈ సౌర కుటుంబంలో ఈ భూమి అనేది ఎలా ఆవిర్భవించింది అనే దాని గురించి కూడా వివరించేదానికి అనేక సిద్ధాంతాలు రావడం జరిగింది. సో ఇది ఈ సిద్ధాంతాలను మనం రెండు రకాలుగా చెప్పవచ్చు. అవి మొదటి రకం వచ్చేసి ఆకస్మిక సిద్ధాంతాలు, వీటిని కెటాస్ట్రోఫిక్ సిద్ధాంతాలు అని కూడా పిలుస్తాం. రెండో రకం వచ్చేసి పరిణామక్రమ సిద్ధాంతాలు, రైట్? ఆకస్మిక సిద్ధాంతాలు, రెండో రకం పరిణామక్రమ సిద్ధాంతాలు. సో మొదటగా మనం చూద్దాం ఈ ఆకస్మిక సిద్ధాంతాలు. ఈ ఆకస్మిక అసలు ఈ సిద్ధాంతాలు ఈ భూమికి ఈ భూ ఆవిర్భావాన్ని గురించి అసలు వివరించే సిద్ధాంతాలు కనుక మనం చూసినట్టయితే మొదటగా ఈ ఆకస్మిక సిద్ధాంతం అనేది ఈ భూమి ఆవిర్భావాన్ని గురించి మొదటగా వివరించిన శాస్త్రవేత్త వచ్చేసి జార్జ్ డి బఫెన్. ఈ జార్జ్ డి బఫెన్ అనే అతను ఈ భూ ఆవిర్భావాన్ని గురించి మొట్టమొదటిసారిగా వివరించడం జరిగింది, రైట్? సో ఈ సిద్ధాంతాలు ఈ ఆకస్మిక సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో
ఇవి భూమి ఆవిర్భావాన్ని గురించి వివరించే అతి ప్రాచీన సిద్ధాంతాలని మనం చెప్పుకోవచ్చు. ఇవి మొట్టమొదటిగా వివరించిన సిద్ధాంతాలు కాబట్టి సో అతి ప్రాచీన కాలాల సిద్ధాంతాలని మనం చెప్పుకోవచ్చు. సో ఈ సిద్ధాంతాల ప్రకారం చూసినట్టయితే మనం ఈ సిద్ధాంతాలు ఏం చెప్తున్నాయంటే, ఈ సూర్యుని ఏదైతే ఉందో, ఈ సూర్యుడిలో ఈ సూర్యుడు మండుతూ ఉంటాడు కదా, సో ఈ సూర్యునిలో ఉన్న కొంత వాయు పదార్థం ఏదైతే ఉందో, ఆ వాయు పదార్థం ఆకస్మికంగా విసిరివేయబడడం వలన, లేదా ఆ రెండు కాస్మిక్ పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఆ రెండు కాస్మిక పదార్థాలు ఒకదానితో ఒకటి ఢీకొనడం వలన ఈ భూమి అనేది ఏర్పడింది. ఈ భూమి ఈ విధంగా ఢీకొనడం వలన, ఈ విధంగా ఆ వాయు పదార్థం దాంట్లోంచి విడిపోవడం వలన ఈ ఏదైతే ఉందో అది కొన్ని రోజులకి చల్లబడి, ఆ తర్వాత అది లిక్విడ్గా మారి, ఆ తర్వాత ఘన పదార్థంగా మారి ఈ భూమిగా తయారవడం జరిగిందని మనం చెప్పుకుంటున్నాం, రైట్? సో దీనిలో కనుక మనం చూసినట్టయితే ఈ ప్రాచీన సిద్ధాంతాల్లో ముఖ్యమైనది మనం హైపోథిసిస్, టైడల్ హైపోథిసిస్ సిద్ధాంతం, రైట్? సో ఈ టైడల్ హైపోథిసిస్ సిద్ధాంతం ప్రతిపాదించింది వచ్చేసి సర్ జేమ్స్ జీన్స్. ఇతను బ్రిటిష్ సైంటిస్ట్. ఇతను 1919లో ఈ సిద్ధాంతాన్ని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా హరోల్డ్ జెఫ్రీస్, ఇతను 1929లో దీన్ని బలపరచడం జరిగింది, రైట్? సో దీని ప్రకారం ఏంటంటే, ఒక గ్రూప్ ఆఫ్ బైనరీ స్టార్ థీరీస్ ఏదైతే ఉన్నాయో, ఇది ఈ తరంగ పరికల్పన సిద్ధాంతం, టైడల్ హైపోథిసిస్ సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఈ ద్వినక్షత్ర సిద్ధాంతానికి సంబంధించింది. ముందుగా ఈ ద్వినక్షత్ర సిద్ధాంతం అంటే ఏమిటంటే, దీన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త వచ్చేసి లిటిల్ మెన్, అదేవిధంగా రస్సెల్, రైట్? సో దీని ప్రకారం ఈ భూమి మరియు ఇతర గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రహాలను ఈ సిద్ధాంతం అనేది వివరిస్తుంది. దీని ప్రకారం ఈ నెబ్యులా ఏదైతే ఉందో, ఈ లార్జర్ నెబ్యులా ఒకటి, అదేవిధంగా ఇంకో స్మాలర్ నెబ్యులా, ఈ రెండు నెబ్యులాలు ఒకదానికి ఒకటి దగ్గరగా రావడం వలన, అవి ఢీ కొనడం వలన దాటిలో నుంచి అవి పగిలిపోయి విడివిడిగా ఏర్పడడం జరిగింది. సో దీనివలన ఈ గ్రహాలు అనేవి ఏర్పడడం జరిగిందని చెప్పేసి ఈ తరంగ పరికల్పన సిద్ధాంతం తెలుపుతుంది. సో దీనిలో భాగంగానే భూమి కూడా ఏర్పడిందని చెప్పేసి, ఈ భూమి ఈ విధంగా ఈ నెబ్యులాస్ వలన, ఈ లార్జర్ నెబ్యులా అదేవిధంగా స్మాలర్ నెబ్యులా, ఈ రెండు ఢీకొనడం వలన, ఒకదానికొకటి గురుత్వాకర్షణ శక్తి వలన దగ్గరగా రావడం వలన, రెండు ఢీకొనడం వలన ఈ గ్రహాలు ఏర్పడినాయి అని చెప్పేసి, ఈ గ్రహాలు మొదట్లో వచ్చేసి లిక్విడ్ రూపంలో ఉండేవి, ఆ తర్వాత అవి చల్లబడి ఆ ఘన రూపంలో తయారయ్యాయని మనం ఈ సిద్ధాంతం ప్రకారం తెలుస్తుంది, రైట్? సో దీనిలో ఈ విధంగానే ఈ తరంగ పరికల్పన సిద్ధాంతం కూడా వివరిస్తుంది, రైట్? సో అదేవిధంగా మిగిలిన సిద్ధాంతాలను చూసినట్టయితే మనం ద్వినక్షత్ర సిద్ధాంతం, బైనరీ స్టార్ థియరీ. సో దీన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త వచ్చేసి ఖగోళ శాస్త్రవేత్త లిటిల్ మెన్, అదేవిధంగా రస్సెల్. అదేవిధంగా తర్వాత సిద్ధాంతం వచ్చేసి ఉల్కాపాత సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు అట్టో మెన్, అదేవిధంగా స్కీమిట్. అదేవిధంగా గ్రహకాల పరికల్పన సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు ఖగోళ శాస్త్రజ్ఞులు చాంబర్లైన్, అదేవిధంగా మోల్టెన్. అదేవిధంగా ఐదవ సిద్ధాంతం సూపర్నోవా సిద్ధాంతం. ఈ సూపర్నోవా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త వచ్చేసి హూయల్, రైట్? సో ఇవి ప్రతి ఒక్క సిద్ధాంతం గురించి క్లుప్తంగా తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేదు, రైట్? సో మన విశ్వంలో చూసినట్టయితే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన సిద్ధాంతం బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. అదేవిధంగా మనం ఇక్కడ చూసాం ఈ తరంగ పరికల్పన సిద్ధాంతం, ద్వినక్షత్ర ఏదైతే ఉందో ఆ ఈ ద్వినక్షత్ర సిద్ధాంతం గురించి మనం క్లుప్తంగా తెలుసుకోవడం జరిగింది, రైట్? సో ఈ సిద్ధాంతాలు ఎవరు కనుగొన్నారు, ఎవరు ప్రతిపాదించారు అనేదాన్ని తెలుసుకుంటే సరిపోతుంది. అది చాలా ఇంపార్టెంట్. ఇవి అతి ప్రాచీన కాల సిద్ధాంతాలు, ఆకస్మిక సిద్ధాంతాలు. ఆ తర్వాత రెండో రకం వచ్చేసి పరిణామక్రమ సిద్ధాంతాలు. ఇవి మోడర్న్ థీరీస్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ మోడర్న్ థీరీస్, ఈ పరిణామక్రమ సిద్ధాంతాలు, ఎవల్యూషనరీ థీరీస్ ఏదైతే ఉన్నాయో వీటిలో ముఖ్యమైనది వచ్చేసి మనం ఈ ఇమాన్యువల్ కాంట్ ఎవరైతే ఉన్నారో, ఈ ఇమాన్యువల్ కాంట్ ఈయన ప్రతిపాదించిన శాస్త్రవేత్త వాయు పరికల్పన సిద్ధాంతం. ఇది ఎర్లియెస్ట్ ఈ మోడర్న్ థీరీస్లో పరిణామక్రమ సిద్ధాంతాల్లో మొదటి సిద్ధాంతం అని మనం చెప్పుకోవచ్చు, రైట్? సో దీని ప్రకారం ఈ వాయు పరికల్పన సిద్ధాంతం ఏదైతే ఉందో ఇది ఒక గ్యాసియస్ హైపోథిసిస్. ఈ గ్యాసెస్ ద్వారా ఈ ఏదైతే ఉన్నాయో, సూర్యుడి నుంచి అదేవిధంగా వేరు వేరు స్టార్స్ నుంచి విడిపోయిన గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి ఈ విధంగా ఒక గ్రహంగా ఏర్పడిందని చెప్పేసి ఈ సిద్ధాంతం తెలుపుతుందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ పరిణామక్రమ సిద్ధాంతాల్లో మోస్ట్ పాపులర్ సిద్ధాంతం వచ్చేసి నెబ్యులార్ హైపోథిసిస్. ఈ నెబ్యులార్ హైపోథిసిస్ తెలుగులో నీహారిక పరికల్పన సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించిన ఖగోళ శాస్త్రజ్ఞుడు వచ్చేసి లాప్లాస్. ఈ సిద్ధాంతం ఏమని చెప్తుందంటే, ఈ సూర్యుడి నుండి
విసిరివేయబడిన ఒక రింగు ఏదైతే ఉందో ఆ రింగు చల్లబడి ఆ తర్వాత ఆ చల్లబడిన తర్వాత అది ఘన పదార్థంగా మారడం వలన ఈ భూమి ఏర్పడిందని చెప్పేసి ఈ లాప్లాసు ఈ నీహారిక పరికల్పన సిద్ధాంతంలో తెలపడం జరిగింది. రైట్, సో ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇమాన్యుయల్ కాంట్ వాయు పరికల్పన సిద్ధాంతం చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా మిగిలిన వచ్చేసి ఫ్లోటో ప్లానెట్ సిద్ధాంతం, దీన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త కూపర్. అదేవిధంగా నాలుగోది వచ్చేసి విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతం, దీన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు వచ్చేసి వాన్ విజ్సాకర్, అదేవిధంగా ఆల్ఫేస్. సో వీళ్ళు శాస్త్రజ్ఞుల పేర్లు, ఏ సిద్ధాంతం ఏ శాస్త్రజ్ఞుడు ప్రతిపాదించారు అనేది గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. రైట్, సో దీని తర్వాత చంద్రుడు. చంద్రుడు అనేది ఇది న్యాచురల్ ఉపగ్రహం అని మనం చెప్పుకోవచ్చు భూమికి. ఈ భూమికి ఉన్న ఒకే ఒక ఉపగ్రహం. ఇప్పటి వరకు మనం చూసినట్టయితే బుధుడు కానీ శుక్రుడు కానీ ఎలాంటి ఉపగ్రహాలు లేవు. రైట్, సో మొదటిసారిగా మనం ఈ సౌర కుటుంబంలో ఈ భూమికి ఒక ఉపగ్రహం ఉంది, అది చంద్రుడు. రైట్, సో చంద్రుడు అనేది భూమికి గల ఒకే ఒక ఉపగ్రహం. ఈ చూసినట్టయితే చంద్రుడు అనేది ఈ భూమి యొక్క పరిమాణం ఏదైతే ఉందో ఆ పరిమాణంలో నాలుగో వంతు అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ భూమితో పోల్చుకున్నట్టయితే ఈ చంద్రుడి మీద గురుత్వాకర్షణ శక్తి కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ భూమి కంటే చంద్రుడి మీద గురుత్వాకర్షణ శక్తి ఆరో వంతు ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో అందుకే ఈ చంద్రునిలో వాతావరణం ఏదైతే ఉందో ఈ వాతావరణం అసలు లేదని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. దీని కారణంగా గురుత్వాకర్షణ శక్తి లేదు, అదేవిధంగా వివిధ వాయువులు కూడా ఇక్కడ తక్కువ ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ చంద్రుడి మీద వాతావరణం లేదని మనం చెప్పుకోవచ్చు. రైట్, సో ఈ చంద్రుని ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశిలో 1/81 వంతు ఉంటుంది. రైట్, సో ఈ చంద్రుడు ఏదైతే ఉందో ఈ చంద్రుడు అనేది భూగోళం వల్లనే ఈ తన చుట్టూ తాను భ్రమణం చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూసినట్టయితే మనం ఇది సూర్యుడు, ఇది భూమి. రైట్, సో సూర్యుడు ఈ విధంగా చంద్రుడు ఇక్కడ ఉంటాడు. సో ఈ చంద్రుడు తన చుట్టూ తాను భ్రమణం చేస్తూ ఉంటుంది. రైట్, సో ఈ విధంగా ఈ తన చుట్టూ తాను ఇందువల్ల ఒక అర్ధభాగం మాత్రమే భూమికి మనం ఈ సూర్యుడు ఈ చంద్రుడు అనేది కనిపిస్తూ ఉంటుంది. రైట్, సో ఈ విధంగా తిరుగుతూ ఉండడం వల్ల ఇటుపక్క ఉన్న భాగం ఏదైతే ఉందో అది మనం భూమి మీద చూసినప్పుడు కనిపించదు. సో ఇటుపక్క భాగం మాత్రమే కనిపిస్తుంది. అదేవిధంగా ఇది ఈ ఇటువైపు తిరిగి వచ్చినప్పుడు ఇటుపక్క భాగం కూడా కనిపిస్తుంది. రైట్, సో ఈ చంద్రగోళపు అవతలి అర్ధభాగం ఏదైతే ఉందో అది మనకు అసలు కనిపించదని మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా తిరుగుతున్న కారణంగా. రైట్, సో ఈ విధంగా భూమి ఈ చంద్రుడు ఏదైతే ఉందో అది తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ కూడా తిరుగుతుంది. దీని చంద్రుని యొక్క భ్రమణ పరిభ్రమణ కాలాలని మనం రెండు రకాలుగా చెప్పవచ్చు. సో ఈ విధంగా ఈ స్థిర నక్షత్రాల సాపేక్షత ద్వారా ఈ చంద్రుడు భూమిని 27/1/3 రోజుల్లో చుట్టి తిరుగుతాడు. ఈ భూమి చుట్టూ తిరగడానికి చంద్రుడికి 27/1/3 రోజులు పడుతుంది. దీనినే మనం చంద్ర నక్షత్ర మాసం అని పిలుస్తాం. అదేవిధంగా ఈ సూర్యుని సాపేక్షత ఏదైతే ఉందో ఈ సూర్యుని సాపేక్ష ద్వారా చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి కొన్ని రోజులు ఎక్కువ పడుతుంది. సో దీన్ని చంద్రమాన మాసం అని మనం పిలుస్తాం. దీనికి వచ్చేసి 2 రోజులు, అప్రాక్సిమేట్లీ 2 డేస్, అంటే 29/1/2 రోజులు ఎక్కువ పడుతుందని మనం చెప్పుకోవచ్చు. రైట్, సో మనం ఈ సూర్యుడు అనేది స్వయం ప్రకాశక శక్తి గల ఖగోళ వస్తువు, భూమి స్వయం ప్రకాశక శక్తి కలిగిన ఖగోళ వస్తువు కాదు. అదేవిధంగా ఈ చంద్రుడు కూడా స్వయం ప్రకాశక శక్తి కలిగిన ఖగోళ వస్తువు కాదు. రైట్, సో ఈ చంద్రుని కక్ష ఏదైతే ఉందో అది దీర్ఘవృత్తాకారంగా ఉంటుంది భూమిలాగే. ఇది ఇతర గ్రహాలలాగా ఇది దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. సో ఈ విధంగా ఉండటం వలన ఈ చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమించేటప్పుడు కొంతకాలం భూమికి దగ్గరగా రావడం జరుగుతుంది. భూమి సూర్యుడికి ఎలాగైతే కొంతకాలం దగ్గరగా వెళ్ళి కొంతకాలం దూరంగా వెళ్తుందో అదేవిధంగా ఈ చంద్రుడు కూడా ఈ విధంగా ఈ దీర్ఘవృత్తాకార కాలం కక్షలో తిరగడం వలన కొన్ని రోజులు భూమికి దగ్గరగా రావడం, అదేవిధంగా కొన్ని రోజులు భూమికి దూరంగా పోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ భూమికి దగ్గరగా ఉండే స్థితిని వచ్చేసి పెరిజీ అని మనం పిలుస్తాం. చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చే స్థితిని మనం పెరిజీ అని పిలుస్తాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా ఈ విధంగా ఈ కక్షలో తిరుగుతున్నప్పుడు ఈ చంద్రుడు భూమికి దూరంగా వెళ్ళే స్థితి ఏదైతే ఉందో దానిని అపోజీ అని మనం పిలుస్తారు. యాక్చువల్గా మనం చూసుకున్నట్టయితే ఈ చంద్రుడికి భూమికి మధ్య సగటు దూరము
384,000 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఈ భూమి ఈ కక్షలో దీర్ఘవృత్తాకార ఈ చంద్రుడు ఈ భూమి యొక్క దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతున్నప్పుడు ఇది దీనికి దగ్గరగా భూమికి దగ్గరగా వచ్చినప్పుడు ఈ భూమికి చంద్రుడికి మధ్య దూరం వచ్చేసి 364,000 కిలోమీటర్లకి తగ్గుతుంది. అదేవిధంగా అపోజీ సమయంలో అంటే ఈ భూమికి చంద్రుడు దూరంగా ఈ కక్షలో వెళ్ళిన సమయంలో ఈ భూమికి అదేవిధంగా చంద్రుడికి మధ్య దూరం వచ్చేసి 406,000 కిలోమీటర్లు అని మనం చెప్పుకోవచ్చు. రైట్, అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ చంద్రుని ఉపరితలం ఏదైతే ఉందో ఈ చంద్రుని ఉపరితలంపై గల అత్యంత ఎత్తైన శిఖరం ఏదైతే ఉందో ఆ శిఖరం పేరు వచ్చేసి లిబ్నిట్జ్. దీని శిఖరం పేరు వచ్చేసి లిబ్నిట్జ్. ఇది అత్యంత ఎత్తైన శిఖరం. దీని పేరు వచ్చేసి లిబ్నిట్జ్. రైట్, LIBNITZ. ఇది బి, ఇది LIBNITZ. దీని ఎత్తు వచ్చేసి 10,670 మీటర్లు. సో మనకు తెలుసు ఆల్రెడీ సూర్యుని మీద మానవులు కాలు మోపడం జరిగింది, అవునా? సో ఈ అమెరికా అంతరిక్ష కేంద్రం ఏదైతే ఉందో నాసా, సో ఈ నాసాకి సంబంధించిన వాళ్ళు 1969 జూలై 20 మొదటిసారిగా ఈ నీల్ ఆర్మ్స్ట్రాంగ్, అదేవిధంగా ఎడ్విన్ ఆల్డ్రిన్, అదేవిధంగా మైకేల్ కొలైన్స్ ఈ ముగ్గురు ఖగోళ శాస్త్రజ్ఞులు కూడా ఈ చంద్రుని మీదకు Apollo 9 ఈ ఉపగ్రహం ఏదైతే ఉందో ఈ ఉపగ్రహం ద్వారా వీళ్ళు ఈ చంద్రుని మీదకు కాలు మోపడం జరిగింది. సో ఈ ముగ్గురిలో మొదటిసారిగా కాలు మోపింది వచ్చేసి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. చంద్రుని మీద మొదటిగా కాలు మోపిన వ్యక్తి ఈ ముగ్గురిలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని మనం చెప్పుకోవచ్చు. రైట్, సో వీళ్ళు అపోలో 9 అనే ఉపగ్రహం ద్వారా 1969 జూలై 21 ఈ చంద్రుని మీద మారియస్ ఈ ప్లేసు, చంద్రుని మీద మారియస్ అనే ప్లేస్ చాలా ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు క్వశ్చన్ అడిగారు దీని మీద. ఈ మారియస్ అనే ప్రదేశంలో ఈ Apollo 9 అనేది దిగడం జరిగింది చంద్రుని మీద. సో అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని వచ్చేసి శాంతి సముద్రం, సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అని మనం పిలవడం జరుగుతుంది. రైట్, సో ఇది నాసా ప్రయోగించిన ఉపగ్రహం చంద్రుని మీదకి. అదేవిధంగా మన ఇండియాను చూసుకున్నట్టయితే 2008 అక్టోబర్ 22 ఈ చంద్రుని ఉపరితలాన్ని అదేవిధంగా ఆ చంద్రుని మీద ఉన్న వాతావరణ పరిస్థితులు ఏదైతే ఉన్నాయో వీటిని అధ్యయనం చేయడానికి భారతదేశం ప్రయోగించిన అంతరిక్ష నౌక వచ్చేసి Chandrayaan-1. రైట్, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, దీని మీద కూడా క్వశ్చన్ అడగవచ్చు. ఇది ఎలా క్వశ్చన్ అడుగుతారంటే భారతదేశం చంద్రుని మీదకు ప్రయోగించిన చంద్రుని మీద యొక్క ఈ వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడానికి ప్రయోగించిన అంతరిక్ష నౌక పేరు. ఆప్షన్స్ ఇచ్చేసి దానిలో Chandrayaan-1 ఇవ్వడం జరుగుతుంది. రైట్, సో మీరు అప్పుడు Chandrayaan-1 సెలెక్ట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. సో ఇది చంద్రుడి గురించి. రైట్, ఆ తర్వాత నాలుగో గ్రహం చూసినట్టయితే అంగారకుడు. దీనిని కుజుడు గ్రహం అని కూడా పిలుస్తాం, ఇంగ్లీష్లో వచ్చేసి మార్స్ అని పిలుస్తాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ గ్రహం. ఈ గ్రహాన్ని మనం రెడ్ ప్లానెట్ అని లేదా అరుణ గ్రహం అని కూడా పిలుస్తాం. ఎందుకు దీన్ని రెడ్ ప్లానెట్ అని లేదా అరుణ గ్రహం అని కూడా పిలుస్తాం? ఎందుకంటే ఈ అంగారకుడి మీద ఎక్కువగా ఈ ఏదైతే ఉన్నాయో ఇవి చూసినట్టయితే మనం అగ్నిపర్వతాలు. ఈ అగ్నిపర్వతాలు అనేవి దీని మీద ఎక్కువగా ఉంటాయి. సో ఈ అగ్నిపర్వతాలు అనేవి నిరంతరం విస్ఫోటనం చెందుతూ ఉంటాయి. సో ఈ విస్ఫోటనం చెందడం వలన దీనిలోంచి వచ్చే ధూళి కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ గ్రహంలో ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఈ అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందడం వలన ఈ ప్లానెట్ అనేది ఎప్పుడు మనకి మండుతూ ఉండడం వల్ల రెడ్గా కనిపిస్తుంది. కాబట్టి దీనిని రెడ్ ప్లానెట్ లేదా అరుణ గ్రహం అని కూడా పిలుస్తాం. అదేవిధంగా ఈ విధంగా అగ్నిపర్వతాలు ఎక్కువ విస్ఫోటనం చెందుతూ ఉండడం వలన ఈ గ్రహంలో దుమ్ము కానీ ధూళి కానీ ఇలాంటివి ఎక్కువగా ఉండడం వలన దీన్ని డస్ట్ ప్లానెట్ లేదా ప్లీరీ ప్లానెట్ అని కూడా పిలుస్తాం. రైట్, సో ఈ గ్రహం మీద కనుక మనం చూసినట్టయితే ఈ గ్రహం మీద అత్యంత ఎత్తైన శిఖరం వచ్చేసి మౌంట్ ఒలింపస్. ఈ మౌంట్ ఒలింపస్ వచ్చేసి 24,000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సో దీనిని ఈ రోమన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యుద్ధ దేవునిగా దీన్ని అంగారకుడి గ్రహాన్ని పేర్కొనడం జరుగుతుంది. సో మనం ఏ గ్రహం మీద ఇప్పటి వరకు జీవం ఉందని మనం పరిశీలించినా మనకి దొరకలేదు, ఎలాంటి అవకాశాలు మనకి కనిపించలేదు. కాబట్టి మన శాస్త్రజ్ఞులు మొట్టమొదటిసారిగా ఈ కుజుడి మీద అంగారకుడి గ్రహం మీద జీవం ఉండొచ్చని భావించడం జరుగుతుంది. అందువలనే దీని మీదకి అనేక గ్రహాలని అనేక ఉపగ్రహాలని
పంపించి దాని మీద పరిశోధనలు ప్రజెంట్ జరుపుతూ ఉన్నారు. రైట్, సో దీని అక్షం వచ్చేసి దీని ఆత్మభ్రమణం కనుక చూసినట్టయితే ఈ దిన ప్రమాణం ఏదైతే ఉందో ఇది ఎగ్జాక్ట్గా ఆత్మభ్రమణం కానీ దీని అక్షం కానీ ఇవన్నీ కూడా ఈ భూమిని పోలే ఉంటాయి. దీనిలో ఉన్న ఋతువులు కానీ అదేవిధంగా రాత్రింబంలో ఉన్న తేడాలు కానీ ఇవన్నీ కూడా మన భూమి మీద ఎలాగైతే జరుగుతున్నాయో అలాగే ఈ మార్స్ మీద కూడా ఉన్నాయి. కాబట్టి దీని మీద కూడా జీవం ఉండొచ్చు అని చెప్పేసి మన శాస్త్రజ్ఞులు భావించి దాని మీద పరిశోధనలు ప్రజెంట్ జరుపుతూ ఉన్నారు. సో ఈ విధంగా ఈ గ్రహం ఏదైతే ఉందో ఈ మార్స్ గ్రహం ఇది తన చుట్టూ తాను తిరిగి రావడానికి 24 గంటల 37 నిమిషాలు పడుతుంది. అదేవిధంగా ఈ గ్రహం ఏదైతే ప్రతి గ్రహం కూడా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. సూర్యుని చుట్టూ తిరగడాన్ని పరిభ్రమణ కాలం అంటాం. కాబట్టి ఈ అంగారుడి గ్రహం సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి తన అక్షంలో 686 రోజులు పడుతుంది. రైట్, సో ఈ విధంగా దీని మీద జీవం ఉండొచ్చని భావిస్తున్నారు. కాబట్టి దీనిలో చూసినట్టయితే మనం అదేవిధంగా దీనిలో ముఖ్యంగా మనం దీని ఉపగ్రహాల సంఖ్య, మన భూమికి ఒక ఉపగ్రహం ఉంది, దాని తర్వాత 4వ గ్రహం అంగారుడు. ఈ అంగారుగుడిలో 2 ఉపగ్రహాలు ఉంటాయి, అది ఫోబస్, 2వది డెమోస్. ఈ 2 పేర్లు కూడా గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ గ్రహం మీద జీవం ఉంటుందని భావిస్తున్నారు. కాబట్టి మన శాస్త్రజ్ఞులు మన ప్రపంచంలో అనేక దేశాల నుంచి దీని మీద పరిశోధనలు జరపాలని సన్నాహాలు చేయడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా ఈ గ్రహంపై జీవరాశి పరిశీలించేందుకు 2011 నవంబర్ 26న ఈ అమెరికా దేశం ఈ పరిశోధన సంస్థ నాసా ఏదైతే ఉందో అది క్యూరియాసిటీ, ఆ నౌక పేరు క్యూరియాసిటీ, చాలా ఇంపార్టెంట్. ఈ క్యూరియాసిటీ అనే నౌకని ఈ దీని మీదకు అంగారక గ్రహం మీదకు పంపించడం జరిగింది. మన భారతదేశం నుంచి కనుక చూసినట్టయితే మనం మామ్ మంగళయాన్ గ్రహాన్ని మనం 2013 నవంబర్ 5న దీన్ని లాంచ్ చేయడం జరిగింది. రైట్, సో ఈ అంగారక గ్రహాన్ని అధ్యయనం చేయడానికి ఈ చేపట్టిన ఏదైతే పరిశోధన ఏదైతే ఉందో అది మంగళయాన్. ఇది మంగళయాన్ ఆర్బిట్ను 2013 నవంబర్ 5న ఏ దేంట్లో పంపించాం మనం, ఏ రాకెట్లో పంపించడం జరిగింది, దాన్ని PSLV C-25. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ PSLV C-25 ద్వారా ఈ మంగళయాన్ మార్స్ మీద పరిశోధనలు జరపడానికి ఈ మంగళయాన్ అనే ఉపగ్రహాన్ని మనం భారతదేశం నుంచి ఇస్రో పంపించడం జరిగింది. సో ఈ ప్రయోగానికి మార్స్ ఆర్బిటర్ మిషన్ మామ్ అని పేరు పెట్టడం జరిగింది. సో ఈ మామ్ వచ్చేసి 2014 సెప్టెంబర్ 24వ తేదీన ఈ అంగారక గ్రహ కక్షలో ప్రవేశించింది. రైట్, సో దీన్ని ఎందుకు మనం ప్రవేశపెట్టడం జరిగిందంటే ముఖ్యంగా ఈ మంగళయాన్ అనేది మనం ఈ గ్రహం మీదకే కాకుండా ఇతర గ్రహాల మీదకి మన నౌకల్ని, మన రాకెట్స్ ఏవైతే ఉన్నాయో, మన ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని పంపించేసి మనం అక్కడ పరిశోధనలు జరపడానికి, అదేవిధంగా మన ఇండిజినస్ టెక్నాలజీస్ని మనం డెవలప్ చేసి ఈ విధంగా విశ్వంలో పరిశోధనలు జరపడానికి దీన్ని పంపించడం జరిగింది ముఖ్యంగా. అదేవిధంగా దాంతోపాటుగా ఈ మార్స్ అంగారక గ్రహం మీద ఉన్న మినరల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని, ఆ మినరల్స్ని గురించి కూడా అధ్యయనం చేసేదానికి మనం ఇండిజినస్ టెక్నాలజీ ద్వారా అధ్యయనం చేసేదానికి, మన భారతదేశంలోనే తయారు చేసిన టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం వాటిని, ఆ మినరల్స్ని వాటిని అధ్యయనం చేసేదానికి ఈ గ్రహాల మీదకు, వాటిలో మొదటి పరిశోధనగా మనం ఈ మంగళయాన్ని ఈ అంగారకుడి మీదకి పంపించడం జరిగింది. మనకంటే ముందు ఈ అంగారక గ్రహం మీదకి మొత్తం 3 దేశాలు ఇలాంటి ఉపగ్రహాలని పంపించడం జరిగింది. అవి చూసినట్టయితే రష్యా కానీ, ఆ తర్వాత నాసా, ఆ తర్వాత ఈ యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో, యూరోపియన్ యూనియన్లో ఉన్న యూరోపియన్కి సంబంధించి యూరోపియన్ పరిశోధన సంస్థ, ఈ 3 పంపించడం జరిగింది. సో వాటి తర్వాత మనం 4వ దేశం, మనం ఈ అంగారకుడి గ్రహం చేరుకున్న 4వ దేశం అని మనం చెప్పుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మన ఏషియాలో చూసినట్టయితే మన ఆసియా ఖండంలో మొత్తంలో కూడా మొట్టమొదటిసారిగా ఈ అంగారక గ్రహాన్ని చేరుకున్న వాళ్ళలో మన దేశమే మొదటి దేశం. రైట్, సో చాలా ఇంపార్టెంట్. ఈ గ్రహాన్ని గురించి కూడా క్లుప్తంగా చదవండి. ఆ తర్వాత బృహస్పతి 5వ గ్రహం, ఇది సూర్యుని దగ్గర నుంచి కనుక చూసినట్టయితే దూరంలో 5వ గ్రహం, దీన్ని గురుడు గ్రహం అని కూడా పిలుస్తాం, ఇంగ్లీష్లో జూపిటర్. ఇది సూర్యుని దగ్గర నుంచి దూరంలో 5వ గ్రహం. అదేవిధంగా మన సౌర కుటుంబంలో ఉన్న 8 గ్రహాల్లో అతి పెద్ద గ్రహం, చాలా ఇంపార్టెంట్, అతి పెద్ద గ్రహం. అతి చిన్న గ్రహం వచ్చేసి బుధుడు, మొదటి గ్రహం. రైట్, సో అదేవిధంగా ఇది అతి పెద్ద గ్రహము, అదేవిధంగా అతి బరువైన గ్రహం అని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, సో దీనినే నక్షత్ర గ్రహం అని కూడా పిలుస్తాం. రైట్, సో ఇది సౌర కుటుంబంలో అతి తక్కువ ఆత్మభ్రమణ కాలం కల గ్రహం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది
ఈ తన చుట్టూ తాను తిరిగి రావడానికి మొత్తం 9 గంటల 50 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఎందుకంటే దీని కారణం ఏమిటంటే, ఇది దీని కోణీయం ఏదైతే ఉందో, ఇది తన చుట్టూ తాను తిరగడానికి కోణీయ ద్రవ్యవేగం ఏదైతే ఉందో, ఆ ద్రవ్యవేగం అధికంగా ఉండడం వలన ఇది తన చుట్టూ తాను చాలా త్వరగా తిరుగుతుంది. కాబట్టి ఈ గ్రహాన్ని రూరల్ ఆఫ్ గాడ్ అండ్ హెవెన్ అని కూడా మనం పిలుస్తాం, బృహస్పతి గ్రహాన్ని. దీని మీద మనం చూసినట్టయితే, ఇక్కడ మీరు గమనించినట్టయితే ఎర్రటి మచ్చలు దీని మీద కనిపిస్తాయి. సో ఈ ఎర్రటి మచ్చలు అనేవి ఎందుకు ఏర్పడతాయంటే, దీనిలో ఒక సైక్లోన్ లాంటి గాలి, మన భూమి మీద సైక్లోన్స్ ఎలా ఏర్పడతాయో ఈ విధంగా మన భూమి కంటే 3 రెట్లు పెద్దదైన సైక్లోన్ ఇక్కడ నిరంతరం తిరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఈ ప్రదేశంలో ఇక్కడ ఎర్రగా ఈ మచ్చలు చూసినట్టయితే ఇలాంటి మచ్చలు దీని మీద కనిపిస్తాయి. ఈ సైక్లోన్లు ఏర్పడడం వలన దీని మీద ఈ మచ్చలు ఏర్పడతాయి. ఈ గాలి అనేది అతి వేగంగా తిరుగుతూ ఉంటుంది. అక్కడ దీని వాతావరణంలో కనుక చూసినట్టయితే ఈ గ్రహానికి వాతావరణం ఉందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ వాతావరణంలో హైడ్రోజన్ కానీ, అమోనియా కానీ, మిథేన్ కానీ ఇలాంటి ఇవి మొత్తం కూడా ఇవి విషపూరితమైన వాయువులు. సో ఇలాంటి వాయువులు ఇక్కడ ఉంటాయి. కాబట్టి దీన్ని గ్యాస్ జైంట్ అని పిలుస్తాం, ఈ బృహస్పతి గ్రహాన్ని. రైట్? సో ఈ సౌర కుటుంబంలో చూసినట్టయితే మనం భూమికి ఒక ఉపగ్రహం ఉంటుంది. రైట్? సో కానీ దీనికి మొత్తం 67 ఉపగ్రహాలు ఉంటాయి. మొత్తం 67 ఉపగ్రహాలు ఉంటాయి. మన సౌర కుటుంబంలో ఎక్కువ అత్యధిక ఉపగ్రహాలు కలిగి ఉన్న గ్రహం వచ్చేసి ఈ బృహస్పతి. ఇందులో ముఖ్యంగా మనం చూసినట్టయితే గనిమెడ, అదేవిధంగా కాలిస్టో, మూడవ ఉపగ్రహం యూరోఫా కానీ, అదేవిధంగా ఈవో, ఈ గ్రహాలు, ఈ ఉపగ్రహాలు 4 కూడా చాలా ఇంపార్టెంట్. గనిమెడ, కాలిస్టో, యూరోఫా, ఈవో. సో ఈ మొత్తం 67 ఉపగ్రహాల్లో కూడా అతిపెద్ద ఉపగ్రహం వచ్చేసి గనిమెడ. అతిపెద్ద ఉపగ్రహం గనిమెడ. రైట్? సో ఇది చాలా ఇంపార్టెంట్. గనిమెడ అనేది అతిపెద్ద ఉపగ్రహం. ఇది మొత్తం మన సౌర కుటుంబంలోనే అతిపెద్ద ఉపగ్రహం అని మనం చెప్పుకోవచ్చు. రైట్? సో ఈ బృహస్పతి ఏదైతే ఉందో ఈ గ్రహం, ఇది బలమైన అయస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉంటుంది. ఆ తర్వాత 6వ గ్రహం వచ్చేసి శని, ఇంగ్లీష్లో సాటన్. దీనిని సాటన్ అనేది మనం సౌర కుటుంబ మణిహారంగా పిలవడం జరుగుతుంది. దీనిని గాడ్ ఆఫ్ అగ్రికల్చర్గా కూడా పిలుస్తాం. అందుకనే మనం చూసినట్టయితే ఈ శనివారం రోజున ఎక్కువగా మన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పంటలు ప్రారంభించేటప్పుడు మొదటి రోజే శంకుస్థాపన, అంటే ఆ టెంకాయలు కొట్టి మొదటిగా పొలాన్ని దున్నడం కానీ ఇలాంటివి శనివారం రోజునే చేస్తారు. రైట్? సో దీన్ని గాడ్ ఆఫ్ అగ్రికల్చర్గా కూడా మనం పేర్కొనడం జరుగుతుంది, శనిగ్రహాన్ని. అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ శనిగ్రహం చుట్టూ ఒక వలయం లాగా కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఈ గ్రహం, ఇది ఏదైతే ఉందో, ఇది ఈ సౌర కుటుంబంలోనేది అతి అందమైన గ్రహంగా కూడా మనం పేర్కొనవచ్చు. రైట్? సో దీనికి ఇలాగ ఈ గ్రహానికి చుట్టూ ఈ వలయం లాగా ఎందుకుంది? దీనికి కారణం ఏమిటంటే, దీని మీద, దీని దగ్గర ఏదైతే ఉన్నాయో ఈ దుమ్ము ధూళి రేణువులు ఏదైతే ఉన్నాయో, ఈ రేణువులు అనేవి ఈ గ్రహం చుట్టూ ఈ విధంగా వలయాల రూపంలో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా దీని చుట్టూ ఈ దుమ్ము ధూళి రేణువులతో కూడిన 3 అందమైన అలంకరణ వస్తువుల వలె ఈ ఏదైతే ఉన్నాయో ఈ రింగ్స్ మనకి కనిపిస్తాయి. కాబట్టి దీనిని అందమైన గ్రహంగా కూడా పేర్కొంటాం. ఇది జూపిటర్ తర్వాత మన సౌర కుటుంబంలో 2వ అతిపెద్ద గ్రహం. జూపిటర్ గ్రహానికి మొత్తం ఉన్న ఉపగ్రహాలు 67. ఈ శనిగ్రహానికి మొత్తం 62 గ్రహాలు ఉన్నాయి. సో దాని తర్వాత ఎక్కువగా ఉపగ్రహాలు కలిగి ఉన్న గ్రహం వచ్చేసి ఇది శనిగ్రహం. రైట్? సో దీనిలో కనుక మనం చూసినట్టయితే ఈ ఉపగ్రహాల్లో కనుక వీటిలో అతిపెద్దది వచ్చేసి టైటాన్. టైటాన్ అనే ఉపగ్రహం ఈ శనిగ్రహంలో అతిపెద్ద గ్రహం. దీన్ని సౌర కుటుంబంలో 2వ అతిపెద్ద ఉపగ్రహంగా మనం పేర్కొనడం జరుగుతుంది. అతిపెద్ద ఉపగ్రహం వచ్చేసి గనిమెడ. సౌర కుటుంబంలో 2వ అతిపెద్ద ఉపగ్రహం వచ్చేసి టైటాన్. రైట్? సో దీని వాతావరణం కనుక చూసినట్టయితే మనం ఈ గ్రహం యొక్క వాతావరణం చూసినట్టయితే ఈ వాతావరణం కూడా మొత్తం ఆరెంజ్ వర్ణంలో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అందుకారణంగా ఈ శనిగ్రహాన్ని ఆరెంజ్ గ్రహణం అని కూడా మనం పిలవడం జరుగుతుంది. రైట్? సో దీని తర్వాత 7వ గ్రహం వచ్చేసి వరుణుడు. ఈ గ్రహం కనుక మనం చూసుకున్నట్టయితే ఈ గ్రహం మీద ఎక్కువగా మిథేన్ వాయువు ఉంటుంది. కాబట్టి
ఈ గ్రహం మీద ఎక్కువగా ఈ మిథేన్ వాయువు ఉండడం వలన దీన్ని గ్రీన్ ప్లానెట్ అని కూడా అని మనం పిలుస్తాం. చూసినట్టయితే ఈ గ్రహాన్ని మీరు ఈ చిత్రంలో చూసినట్టయితే గ్రీన్గా కనిపిస్తుంది. దానికి కారణం ఏమిటంటే ఈ ప్లానెట్ మీద ఈ గ్రహం మీద ఎక్కువగా ఈ మిథేన్ అనే వాయువు ఉంటుంది. అదేవిధంగా ఈ వరుణుడు అనే గ్రహాన్ని గాడ్ ఆఫ్ ద స్కై అని కూడా మనం పిలుస్తాం, రైట్. సో ఈ శుక్రగ్రహం ఏదైతే ఉందో ఈ శుక్రగ్రహం మనం ఎటువైపు తిరుగుతుంది, ఇది తూర్పు నుండి పడమరకు భ్రమణం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ శుక్రుడు గ్రహం లాగా ఈ వరుణుడు గ్రహం కూడా తూర్పు నుండి పడమరకు భ్రమణం చేస్తూ ఉంటుంది. సో ఈ శుక్రుడు ఈ వరుణుడు మాత్రమే మన సౌర కుటుంబంలో తూర్పు నుంచి పడమరకు భ్రమణం చేస్తూ ఉంటారు. రిమైనింగ్ ఆరు గ్రహాలు మాత్రం పడమర నుంచి తూర్పుకు భ్రమణం చేస్తూ ఉంటాయి, రైట్. సో అదేవిధంగా దీని అక్షం కనుక చూసినట్టయితే మనం దీని అక్షం అనేది 98 డిగ్రీల కోణంతో ఒకవైపుకు వాలి ఉన్నందువలన ఈ గ్రహంపై అతి దీర్ఘ పగలు, అంటే ఎక్కువ రోజులు పగలు, అదేవిధంగా ఎక్కువ రోజులు రాత్రులు. కొన్ని రోజులు 48 సంవత్సరాలు వచ్చేసి రాత్రులు, 48 సంవత్సరాలు పగలు, ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఎందుకు ఇది 98 డిగ్రీల కోణంతో ఒకవైపుకు వాలి ఉన్నందువలన. సో కాబట్టి ఈ విధంగా 48 సంవత్సరాలు పగలు, 48 సంవత్సరాలు రాత్రులు ఉండడం కారణంగా దీన్ని గతి తప్పిన గ్రహం అని మనం పిలవడం జరుగుతుంది. గతి తప్పిన గ్రహం ఏమిటి? వరుణుడు. కారణం ఇది దాని కోణంలో ఒకవైపు 98 డిగ్రీల కోణంలో ఒకవైపుకు వాలి ఉండడం వలన దానిపైన ఏదైతే రాత్రులు పగళ్ళు ఏదైతే ఉన్నాయో 48 సంవత్సరాలు రాత్రులు, 48 సంవత్సరాలు పగళ్ళు ఉంటాయి కాబట్టి సో దీన్ని గతి తప్పిన గ్రహంగా మనం పేర్కొనడం జరుగుతుంది, రైట్. సో ఇది భ్రమణ కాలం, దీని చుట్టూ ఇది తిరగడానికి మొత్తం 84 సంవత్సరాలు పడుతుంది, రైట్. సో దీనికి ఉపగ్రహాల సంఖ్య వచ్చేసి 27 ఉపగ్రహాలు ఈ వరుణుడు గ్రహానికి ఉంటాయి. దాంట్లో మిరిందా కానీ, అదేవిధంగా ఉమబ్రీల్ కానీ, టిటానియా కానీ, తర్వాత ఏరియల్ కానీ, ఈ గ్రహాలు ముఖ్యమైన ఉపగ్రహాలు ముఖ్యమైనవని మనం చెప్పుకోవచ్చు, రైట్. సో ఇది వరుణుడు గ్రహం గురించి. దీని తర్వాత లాస్ట్ గ్రహం, 8వ గ్రహం వచ్చేసి ఇంద్రుడు, ఇంగ్లీష్లో నెప్ట్యూన్ అని మనం పిలుస్తాం. సో ఇది ఎక్కువగా ఈ వరుణ గ్రహం ఏదైతే ఉందో ఈ వరుణ గ్రహంతో పాటుగా ఇతర ప్రధాన గ్రహాలను పోలిన గ్రహం అని మనం చెప్పుకోవచ్చు, రైట్. సో ఇది మొత్తం ఈ సూర్యుని చుట్టూ పరిభ్రమణం చేయడానికి మొత్తం 165 సంవత్సరాలు పడుతుంది. దీని పరిభ్రమణ కాలం వచ్చేసి 165 సంవత్సరాలు. అదేవిధంగా ఈ ఇంద్రుడి గ్రహం తన చుట్టూ తాను తిరిగి రావడానికి 16 గంటలు పడుతుంది. దాన్ని భ్రమణ కాలం అని మనం పిలుస్తాం, రైట్. సో దీనిలో చూసినట్టయితే దీనికి మొత్తం 13 ఉపగ్రహాలు ఉంటాయి. ఇంద్రుడి గ్రహానికి 13 ఉపగ్రహాలు ఉంటాయి. అందులో ముఖ్యమైన ఉపగ్రహాలు కనుక మనం చూసినట్టయితే ట్రిటాన్ కానీ, అదేవిధంగా నెరియడ్ కానీ, ఈ 2 ఉపగ్రహాలని ఈ ఇంద్రుడి గ్రహానికి ముఖ్యమైన ఉపగ్రహాలుగా మనం పేర్కొనవచ్చు. అదేవిధంగా మనని దీనిని నిర్మానుష్య గ్రహం అని కూడా మనం పేర్కొనడం జరుగుతుంది. సో ఈ ఇది ఏదైతే ఉందో ఈ ఇంద్రుడి గ్రహం, ఇది సూర్యుని చుట్టూ ఇది అతి దీర్ఘ వృత్తాకారంగా తిరుగుతూ ఉంటుంది. ఈ అతి దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతూ ఉంటుంది, సారీ కాదు, ఈ ఏదైతే ఉందో ఈ ఇంద్రుడి గ్రహం ఏదైతే ఉందో ఇది దీర్ఘవృత్తాకారంలో తిరుగుతూ ఉంటుంది. కానీ దీని తర్వాత ఉన్న గ్రహం, ఇంతకుముందు మనం గ్రహంగా పేర్కొనే వాళ్ళం కానీ దాన్ని ఇప్పుడు డ్వార్ఫ్ ప్లానెట్గా పేర్కొనడం జరుగుతుంది, అది ప్లూటో గ్రహం. ఈ ప్లూటో గ్రహం ఏదైతే ఉందో ఈ ప్లూటో గ్రహం అనేది అతివృత్తాకార కక్ష్యలో తిరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఇది సూర్యుని చుట్టూ అతివృత్తాకార కక్ష్యలో తిరుగుతూ ఉండడం వలన ప్లూటో గ్రహం, ఈ ఏదైతే ఉందో ఇంద్రుడి గ్రహం వృత్తాకార కక్ష్యలో ఈ విధంగా తిరుగుతూ ఉండడం వలన ఇది ఈ ప్లూటో కక్ష ఏదైతే ఉందో ఇది ఈ నెప్ట్యూన్ కక్ష్యని అప్పుడప్పుడు ఖండిస్తూ ఉంటుంది, టచ్ అవుతూ ఉంటుంది ఈ కక్ష్యకి, ఈ ఇంద్రుడి కక్ష్యకి టచ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఇది సూర్యునికి అత్యంత దూరంలో ఉన్న గ్రహంగా కూడా మనం పేర్కొంటాం. ఇది లాస్ట్ గ్రహం కాబట్టి, అంటే సూర్యునికి ఇక్కడ ఇది సూర్యుడు అనుకోండి, దీని తర్వాత గ్రహాలు అన్నీ కనుక మనం తీసుకున్నట్టయితే లాస్ట్ గ్రహం 8వ గ్రహం వచ్చేసి ఇంద్రుడు. సో ఇంద్రుడు సూర్యుడి నుంచి ఎక్కువ దూరంలో ఉంటాడు కాబట్టి ఇది అతి దూరంగా ఉన్న గ్రహం అని మనం పేర్కోవచ్చు. సో ఇది ఈ విధంగా సూర్యుడి నుంచి ఎక్కువగా దూరంగా ఉండడం వలన దీనిపైన ఈ సూర్యకాంతి అనేది తక్కువగా పడుతుంది కాబట్టి ఇది అతి శీతల గ్రహం అని మనం పేర్కోవచ్చు. మొత్తం కూడా ఇది ఒక గడ్డ వలె ఉంటుంది, గడ్డ కట్టిపోయి మంచు వలె ఉంటుంది కాబట్టి అందువలన ఇది నీలి రంగులో ఉంటుంది కాబట్టి
దీని వాతావరణం కూడా నీలిరంగులో ఉంటుంది కాబట్టి దీని వాతావరణం నీలిరంగులో ఉంటుంది కాబట్టి దీన్ని నీలిగ్రహం అని కూడా మనం భూమిని పేర్కొంటాం. ఓ ఈ విగ్రహం కూడా ఇది నీలిరంగులో ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఇవి మొత్తం 8 గ్రహాలు. దీని తర్వాత మనం చూసినట్టయితే ఆస్టరాయిడ్స్ అంటే ఏమిటి, వీటిని లఘు గ్రహాలని కూడా లేదా గ్రహ శకలాలని కూడా అంటాం. సో ఈ అంగారకుడి గ్రహము, అదేవిధంగా ఈ గురుగ్రహం ఏదైతే ఉన్నాయో, ఈ రెండు గ్రహాల మధ్య ఈ సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తాయి. పరిభ్రమించేదానికి ఒక చిన్న చిన్న శకలాలు ఉంటాయి. సో ఈ విధంగా ఈ అంగారక గ్రహము, అదేవిధంగా ఈ గురుగ్రహాల మధ్యలో ఈ సూర్యుని చుట్టూ పరిభ్రమించే చిన్న చిన్న ఈ శిలా శకలాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆస్టరాయిడ్స్ అని పిలుస్తాం. రైట్, సో ఈ ఆస్టరాయిడ్స్లో మనం అతిపెద్ద ఆస్టరాయిడ్ వచ్చేసి సెరస్, చాలా ఇంపార్టెంట్, అతిపెద్ద ఆస్టరాయిడ్ సెరస్. అదేవిధంగా ఈ ఆస్టరాయిడ్స్లో అతి చిన్న ఆస్టరాయిడ్ వచ్చేసి హెమ్స్, చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత తోకచుక్కలు. తోకచుక్కలు అంటే ఏమిటి? ఈ తోకచుక్కలు అనేవి ఇవి సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో పరిభ్రమిస్తూ ఉంటాయి. ఈ విధంగా పరిభ్రమించే వాయువులు, అదేవిధంగా ఈ దుమ్ము ధూళి కణాలు ఏవైతే ఉన్నాయో వీటితో కూడిన ఖగోళ స్వరూపాలే మనం తోకచుక్కలు అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ తోకచుక్కల్లో ప్రధానమైన తోకచుక్క వచ్చేసి హేలీ తోకచుక్క. రైట్, సో ఇది ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి కూడా ఈ భూమికి సమీపంలోకి వస్తుంది. ఆ తర్వాత ఈ లాస్ట్ టైం కనుక మనం చూసుకున్నట్టయితే ఇది 1986 సంవత్సరంలో మనకి భూమికి దగ్గరగా రావడం జరిగింది. ఆ తర్వాత 1986 సంవత్సరం నుంచి 76 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది భూమికి సమీపంలో రావడం జరుగుతుంది, ఈ తోకచుక్కలు, హేలీ తోకచుక్క. రైట్, సో ఆ తర్వాత ఉల్కలు. ఉల్కలు అంటే ఏమిటి? మనం ఒక్కొక్కసారి కనుక చూసినట్టయితే ఈ తోకచుక్కలు ఏవైతే ఉన్నాయో, ఈ తోకచుక్కలు తమ కక్ష అవి గురుత్వాకర్షణ శక్తితో బంధించబడి ఇప్పుడు తిరుగుతూ ఉంటాయి. సో ఆ గురుత్వాకర్షణ శక్తి ఉన్న కక్షలో ఉంచి ఇవి విడిపోతాయి. సో ఈ విధంగా ఈ కక్షలో నుంచి విడిపోయి ఈ భూమి వాతావరణంలోకి ప్రవేశించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇవి భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు ఈ స్పీడ్గా రావడం వలన ఈ ఘర్షణ అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా వీటికి ఘర్షణ ఏర్పడడం వలన ఈ ఘర్షణ దాని వలన ఈ ప్రకాశవంతంగా మారుతాయి ఈ ఉల్కలు. మనం చూసినట్టయితే అప్పుడప్పుడు ఆ స్టార్స్ని మనం చూస్తూ ఉంటాం, ఈ విధంగా కిందకు పడిపోతూ ఉండడం. సో ఈ విధంగా ఈ తోకచుక్కలు అనేవి తమ కక్షను వీడి ఈ భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ ఘర్షణ బలాల కారణంగా ఇవి ప్రకాశవంతంగా మారుతాయి. సో వీటిని మనం షూటింగ్ స్టార్స్ లేదా అతిథి నక్షత్రాలని మనం పిలవడం జరుగుతుంది. సో వీటిలో ప్రధానంగా మనం చూసినట్టయితే ఈ నక్షత్రాల్లో ఇనుము కానీ నికులు కానీ ఇలాంటి మూలకాలు ఎక్కువగా ఉంటాయి. రైట్, సో ఈ భూమిని చేరే ఉల్కల భాగాలను ఉల్కాపాతాలు అని మనం పిలుస్తాం. సో ఈ తోకచుక్కలు కనుక చూసినట్టయితే మనం ఈ తోకచుక్కలు అనేవి ఇది ఈ చిత్రం వచ్చేసి తోకచుక్కలకు సంబంధించింది. సో ఈ తోకచుక్కలకి సెంటర్ ఉంటుంది, కేంద్రం ఉంటుంది. ఈ మధ్యలో చూసుకున్నట్టయితే ఇది కేంద్రం, అదేవిధంగా ఇది దీని చుట్టూ ఉన్నది తల అని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత దీనికి తోక కూడా ఉంటుంది, ఈ పొడవుగా ఉన్నది మన తోక. సో ఈ విధంగా ఇది ఈ సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి ఈ తోకచుక్కలు. రైట్, సో ఇది మొత్తం ఈ ఆస్టరాయిడ్స్ గురించి, తోకచుక్కల గురించి, ఉల్కల గురించి, అదేవిధంగా మన సౌర కుటుంబంలో ఉన్న వివిధ గ్రహాల గురించి. వీటన్నిటి గురించి మనం క్లుప్తంగా చూసాం. సో మీకు ఈ లెసన్ క్లుప్తంగా క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మీకు ఏవైతే ఉన్నాయో, ఈ ఏదైనా అర్థమైన టాపిక్స్ వీటిలో ఏదైతే ఉన్నాయో, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే తప్పకుండా ఈ కామెంట్ సెక్షన్లో మీరు తప్పకుండా పోస్ట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. రైట్, సో ఇది ఈ మొదటి లెసన్, మొదటి చాప్టర్ విశ్వ మరియు సౌర కుటుంబంలో మొత్తం మొదటి చాప్టర్ ఇన్ఫర్మేషన్. సో దీని తర్వాత ఈ చాప్టర్ మీరు మొత్తం క్లియర్గా విన్న తర్వాత, ఒకసారి చదివిన తర్వాత మీరు ముఖ్యంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చేయాల్సిన పని ఏంటంటే ప్రాక్టీస్. సో మీరు ఎంత చదివినా సరే మీరు ప్రాక్టీస్ బిట్స్ని కనుక ప్రాక్టీస్ చేయనట్టయితే మీరు ఎగ్జామ్లోకి వెళ్ళినప్పుడు తప్పు చాయిస్ని సెలెక్ట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా జరగకుండా ఉండాలంటే మీరు ఏదైనా టెస్ట్ సిరీస్ రాయడం కానీ, లేదంటే ఏదైనా ఆబ్జెక్టివ్ బిట్స్ ఉన్న బుక్స్ తీసుకొని మీరు ఎగ్జామ్స్ రాయడం కానీ, ఇప్పుడు ప్రాక్టీస్ చేయడం కానీ ఇలాంటివి చేయడం వలన మీరు ఎగ్జామ్స్లో ఎగ్జాక్ట్గా మీరు క్వశ్చన్ని ఆన్సర్ చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఈ చాప్టర్ మొత్తం కూడా ఈ మొదటి చాప్టర్కి సంబంధించి ఒక 50 క్వశ్చన్స్ తీసుకొని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ దానికి ప్రిపేర్ చేసి, నేను సొంతంగా ప్రిపేర్ చేసి ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా దాంట్లో ఉండడం జరుగుతుంది. సో ఇవన్నీ తీసుకొని మీకు
నెక్స్ట్ ఒక వీడియో ప్రిపేర్ చేసి అది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని కూడా తప్పకుండా చూడండి. ఆ బిట్స్ అన్నీ కూడా మీకు క్వశ్చన్ ఇచ్చి ఆ తర్వాత నేను ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఒకసారి మీరు ఈ వీడియోని పాజ్ చేసుకొని ఆ క్వశ్చన్ని సాల్వ్ చేసి ఆన్సర్ చేసినాక తర్వాత ఈ ఆన్సర్ ఏదైతే ఉందో అది చూసుకున్నట్టయితే మీరు కరెక్ట్గా ఆన్సర్ చేశారా రాంగ్గా ఆన్సర్ చేశారా అది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో దీని మీద ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఒక 50 క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి నెక్స్ట్ వీడియో మీకు అందించడం జరుగుతుంది. సో తప్పకుండా ఆ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.